అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారమే చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, పీఆర్సీకి సంబంధించి గడువు పెంచడమే జరిగింది. సో ముఖ్యంగా మనకి వినతులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. సో ఇక్కడ చూడొచ్చు, విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ గడువు పెంపు అని చెప్పి. సో మనకి నెల 30 వరకు ఫ్రెండ్స్ వినతులు అయితే స్వీకరిస్తారు. ఈమెయిల్, వాట్సాప్లో కూడా వినతుల సమర్పణకి అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం. సో మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, మనకి విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు ఫ్రెండ్స్ ఏర్పడ్డ పే రివిజన్ కమిషన్ ఈ నెల 30 వరకు వినతులు స్వీకరిస్తుంది. మనకి తొలుత ఫిబ్రవరి నెలాఖరు వరకు షెడ్యూల్ ఇవ్వగా, అనంతరం ఈ నెల 13 వరకు గడువు పొడిగించుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. కానీ మరోసారి దీనికి సంబంధించి గడువు పెంచడమే జరిగింది. ఈ నెల 30 వరకు అవకాశం అయితే కల్పించింది ఉద్యోగులకు అయితే. సో ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా మనకి ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో మూడు డిస్కంల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివిధ యూనియన్ల నుంచి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఫ్రెండ్స్ రోజు ఉదయం 11 గంటలకు తిరిగి మధ్యాహ్నం 3 గంటలు నేరుగా స్వీకరిస్తారు. అయితే స్వయంగా వెళ్ళలేని వారికి మనకి వాట్సాప్లో కూడా అవకాశం అయితే కల్పించడమే జరిగింది. సో మొత్తంగా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.